అల్హందు వసలాతు వసలం అలా రసూల్లాహ ప్రియ వీక్షకులారా మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం అసలాం వరహంతుల్లాహి నేటి మన అంశం ధర్మబోధ మనందరి బాధ్యత ఆది మానవులు మరియు ప్రవక్త అయిన ఆదం అలహిస్లం మొదలు అంతిమద ప్రవక్త అహమ్మద్ సలల్లాహు అలహి వసలం వారి వరకు దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు చేపట్టిన బృహత్ కార్యం అల్లాహ్ వైపునకు ఆహ్వానం అంతిమదవి ప్రవక్త హెహ్మద్ సహు అలీ వసల్లం వారితో దైవ దౌత్యం పరిసమాప్తమైంది గనక ఇక మీదట ధర్మాన్ని ఆయన దాసుల వరకు చేరవేసేందుకు ఏ ప్రవక్త రారు ఆయన తర్వాత ఆ బాధ్యత మనపై మోపబడింది దీనికి మించిన భాగ్యం మరేం కాగలదో చెప్పండి మనం ఇలాంటి బృహత్ కార్యంలో భాగస్థులవ్వడం నిజంగా మనందరి అదృష్టం వాస్తవంగా ఈ కార్యానికి మించిన కార్యం ఈ లోకంలో మరొకటి లేదు ఈ హోదాకు మించిన హోదా మరొకటి కాజాలదు కూడా ఇదే విషయాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఇలా పేర్కొంటుంది అుబిల్లాహిమినైతాన్ రజీమ్ వమన్ సాలిహా మినల్ అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తూ సత్కర్మల్ని ఆచరిస్తూ నేను ముస్లిమును అనే వ్యక్తి పలుకు కంటే ఎవరి పలుకు మేలైనది కాగలదు ప్రేవిక్షకుల అల్లాహ్ వైపు ఆహ్వానంతో మనం అల్లాహ్ ప్రేమకు పాత్రులం కాగలం అల్లాహ్ వైపు ఆహ్వానంతో మనం ప్రజల్ని రుజుమార్గం వైపు పిలిచి వారి హపరాల్ని బాగు చేయగలం అల్లాహ్ వైపు ఆహ్వానంతో సాటి ప్రజల మధ్య తలెత్తే తరతమ భేదాల్ని రూపుమాపగలం అల్లాహ్ వైపు ఆహ్వానంతో మనం చల్లా చెదురుగా ఉన్న మానవ సమాజాన్ని సమైక్యపరచగలం అల్లాహ్ వైపు ఆహ్వానంతో మనం ప్రజల ప్రవర్తనను నడకను నడవడికను చక్కదిద్దగలం ఇన్ని సత్ఫలితాలు ఇందులో దాగున్నాయి గనకనే అల్లా సుబ్బానహుతలా ఇలా ఆదేశించాడు మీలో ఒక వర్గం తప్పక ఉండాలి వారు మంచిని గురించి ఆదేశించాలి చెడు నుండి వారించాలి ఇలా చేసిన వారే నిజమైన సాఫల్యవంతులు ప్రేవీక్షకుల దైవ అంతిమ ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు ఇలా ఉపదేశించారు మందలాహుదన్ కాన లహు మినల్ అజ్రి ఉజూరి మన్ తబిహహు ఎవరైతే సన్మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించాడు అతనికి సన్మార్గాన నడిచిన వ్యక్తికి లభించిన పుణ్యం మరియు అతన్ని అనుసరించిన వారి పుణ్యం కూడా లభిస్తుంది అయితే వారి పుణ్యంలో ఎలాంటి కోత కొరత అనేది ఏర్పడదు శుభానల్లా ప్రేవీక్షకుల్లా మనం చేయాల్సిందల్లా ఒకటి మనకు పరిచయం ఉన్న పరిచయం లేని వ్యక్తుల వరకు ఇస్లాం సత్య సందేశాన్ని మనం చేరవేసే సాహిత్యాన్ని అందుబాటులోకి తేవడమే అలా చేరవేసిన మనం అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన వారి జాబితాలో చేరగలం ప్రవక్త సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన మాట బల్లిహు అన్ని వలో ఆయా నా నుండి విన్న ఒకే ఒక్క మాటనైనా సరే ఇతరుల వరకు చేరవేయండి కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఒక కరపత్రాన్ని మనం చేరవేసినా అల్లాహ్ సందేశాన్ని ఆయన దాసుల వరకు చేరవేసిన వారం అవుతాము ఒక కరపత్ర మాధ్యమంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంతమంది లేరు ఎవరో ఇచ్చిన పుస్తక ఆధారంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంతమంది లేరు చివరికి ఒక మంచి మాట మాధ్యమంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంతమంది లేరు ఒక్క మాటలో చెప్పాలంటే మనమందరం ధర్మబోధకులం ధర్మ బోధ మనందరి బాధ్యత మనలోని ప్రతి వ్యక్తి ఏదొక విధంగా ఇతరులని ప్రభావితం చేస్తున్నాడు ఇతరుల వల్ల ఏదొక విధంగా ప్రభావితం అవుతున్నాడు కూడా వక్తలు రచయితలు నాయకులు పండితులు మాత్రమే ఇతరులని ప్రభావితం చెయ్యగలరు అన్నది కేవలం ఒక అపోహ తప్ప మరేమీ కాదు వ్యక్తి ఎవరైనా తన మాట ద్వారా తన ప్రవర్తన ద్వారా ఇతరులని ప్రభావితం చెయ్యగలడు ఇతరులని ఇట్టే మంచి మాటలతోటి ఆకట్టుకోగలడు కూడా అంటే మన మంచి ప్రవర్తన మంచి ప్రభావాన్ని చూపితే మన చెడ్డ ప్రవర్తన చెడు ప్రభావానికి కారణమవుతుంది మనం మన ధర్మ సేవ ఎంత చేశామన్నది కాదు ముఖ్యం ఎంత నాణ్యతతో చేశాము ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది ఇది ముఖ్యం దైవ ప్రవక్త సలహు అలీవసం ఒక్కో వ్యక్తి దగ్గరకు డెబ్బై సార్ల కన్నా ఎక్కువ వెళ్ళేవారు అంటే ఈ బృహత్ కార్య నిర్వహణ ఫలితంగానే కొందరు ప్రవక్తలు అన్యాయంగా చంపబడ్డారు కొందరు ప్రవక్తల్ని రంపంతో రెండుగా చీరేశారు కొందరు ప్రవక్తలు నిప్పుల్లో నెట్టబడ్డారు కొందరు దూషించబడ్డారు కొందరు ద్వేషించబడ్డారు కొందరు చిత్రహింసలకు గురి చెయ్యబడ్డారు అంటే మానవాళిని అల్లాహి